ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. విధులకు న్యాయము నైపుణ్యతను పెంపొందించడం కోసం శిక్షణ తరగతులు. కార్యనిర్వాహకులు గురుప్రసాద్. అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలు, రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజకవర్గాలలో అన్ని మండలాలలో ఉన్న సచివాలయాల సిబ్బందికి విధుల్లో సాంకేతిక పరమైన నైపుణ్యతను, విధులకు ఎలా న్యాయం చేయాలి అనే అంశంపై శిక్షణ తరగతులు గ్రూపుల వారీగా దాదాపుగా నెల రోజుల నుంచి కార్యనిర్వాహకులు గురుప్రసాద్ ఆధ్వర్యంలో టీసీఐఎల్ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గురుప్రసాద్ మాట్లాడుతూ, సచివాలయాల సిబ్బంది వాళ్ల యొక్క విధులకు కార్యాలయానికి ఎన్ని గంటలకు రావాలి, ప్రజలకు విధుల్లో చట్టపరంగా ఎలా సేవలందించాలి, ప్రజలతో ఎలా ప్రవర్తించాలి, అలాగే సాంకేతిక పరమైన నైపుణ్యతను చేకూర్చడం కోసం టీసీఐఎల్ వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆర్వీ కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. లేకపోయినా కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు అని మీరు ఒకవేళ బాధపడి, ఎందుకంటే మీ యొక్క పై అధికారులు మీ మీద కక్ష కాదు, కానీ మీ మీద ఈ ప్రవర్తన సరగలేదు, వీడు వర్స్ట్ బిహేవ్ చేస్తా ఉన్నాడు, మంచిగా అంటే పర్వాలేదు, మంచిగా రెగ్యులర్ గా డ్యూటీకి వస్తుంది, బాగా చేస్తున్నాడు అంటారు, లేదంటే మీ బిహేవియర్ సరి లేకపోతే మీ పై అధికారులే మిమ్మల్ని సస్పెండ్ చేయకు రాసేయచ్చు బదిలేదు మీరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడైనా కూడా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఒక డ్యూటీ అనేటువంటిది మీరు నిష్ఠతో మీరు చేయాల్సి ఉంటుంది. ఈ సస్పెన్షన్ గురయ్యే ముందు ఏంటంటే, మీరు చేసేటువంటి డ్యూటీలు ఏదైనా పొరపాటు కనుక ఉంటే కనుక మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు మెమో ఇస్తారు. తీరితే కనుక దాంట్లో 3 రకాలైనటువంటి శిక్షలు ఉంటాయి. ఏ విధంగా అంటే ఈ ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణవాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి సచివాలయ సిబ్బంది టెక్నాలజీ పరంగా అలాగే విధులు ఎలా నిర్వర్తించాలి అనేది ఒక అవగాహన కోసం మరి టీసీఐఎల్ వారి ఆధ్వర్యంలో మరి టెక్నాలజీ పరంగా నైపుణ్యత పెంచడం కోసం మరి ఇక్కడ రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల అన్ని మండలాల సచివాలయ సిబ్బందికి ఇక్కడ ఒక ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ట్రైనింగ్ క్లాసెస్లో ఏ విధమైనటువంటి ఒక సూచనలు సలహాలు ఆ సిబ్బందికి ఎలా ఇచ్చారనేది మన ట్రైనింగ్ క్లాసెస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారిని అడిగి ఒక సమాచారాన్ని తీసుకున్నాము. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. ఈ ట్రైనింగ్ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ఒక తెలియజేయండి సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు వి గురుప్రసాద్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. నేను మండల ప్రజాపక్ష కార్యాలయం లక్రెడ్డిపల్లిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పనిచేస్తున్నాను. అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయము, అన్నమయ్య జిల్లాలో జిఎస్డబ్ల్యూఎస్ వింగ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారి డిప్యూటేషన్ మీద వేస్తున్నాను. ఇక్కడ వేసిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ టీసీఐఎల్ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి 4 రోజుల శిక్షణా కార్యక్రమానికి నాకు ఈ కాంట్రాక్ట్ రూల్స్, సర్వీసెస్ రూల్స్ను చెప్పే విధంగా నాకు అక్కడ అపాయింట్మెంట్ ఇస్తారు. కాబట్టి నేను ఇక్కడ ఈ సచివాలయ వ్యవస్థలో ఉండేటువంటి ఒక
ప్రత్యక్ష కార్యదర్శులు అయితే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఆ విధంగా గ్రామ సచివాలయాల్లో పనిచేసేటువంటి 11 రకాలైనటువంటి ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్ రూల్స్, సర్వీసెస్ రూల్స్, అసలు ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళ కార్యాలయంలో ఎన్ని గంటలకు రావాలి, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళ విధులు ఏంటి, అవన్నీ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకు తెలియజేస్తూ ఇక్కడ ఈ యొక్క సర్వీసెస్ రూల్స్, కాంటాక్ట్ రూల్స్ అన్నీ కూడా వాళ్ళకు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాకల్టీస్ అందరూ కూడా వాళ్ళకు ప్రతిరోజు వాళ్ళకు ఎంఎస్ ఆఫీస్ అయితేనేమి, ఈ యొక్క పవర్ పాయింట్ అయితేనేమి, ఎక్సెల్ అయితేనేమి, ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ పూర్తిగా నేర్పించడం జరిగింది. వాళ్ళలో ఉండేటువంటి స్కిల్స్ అన్నీ కూడా తీసి వాళ్ళకు ఒక గొప్ప ఉద్యోగంలో ఇంకా వాళ్ళ గతంలో కాకుండా ఇంకా భవిష్యత్తులో మెరుగైనటువంటి విధంగా వాళ్ళు అన్నీ కూడా తెలుసుకునే విధంగా వాళ్ళకు ఈ 4 రోజుల కార్యక్రమాలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు గతంలో కంటే ఇంకా గొప్పగా రాణించే విధంగా ఉంటుంది. వాళ్ళకి టెలికమ్యూనికేషన్స్ ద్వారా ఈ యొక్క స్కిల్స్ అయితే బాగా అద్భుతంగా నేర్పించారు ఫ్యాకల్టీస్ అందరూ కూడా. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో మాకు 2 చోట్ల జరుగుతుందండి. మదనపల్లి ఒకటి, రాయచోటి ఒకటి. రాయచోటి సాయి ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతుంది. మదనపల్లిలో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి 5వ బ్యాచ్ ఇది. తర్వాత ఇంకో బ్యాచ్ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ నేర్పించడం కూడా మాకు నాకు అవకాశం కలిగించినటువంటి యాజమాన్యానికి, మా యొక్క జిల్లా అధికారులందరికీ కూడా నేను ప్రకటించాను. కాబట్టి దానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.